ABN నేషనల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 47 మంది ఉపాధ్యాయులకు నేషనల్ టీచర్స్ అవార్డ్స్ తో సత్కరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేసిన తీరును రామ్నాథ్ కోవింద్ ప్రశంసించారు. విద్య యొక్క నాణ్యతను మెరుగుపరచడమే కాకుండా విద్యార్థుల జీవితాల్లో గొప్ప మార్పును తీసుకొచ్చిన ఉపాధ్యాయులకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ పురస్కారాలను అందజేశారు. పారదర్శకంగా 47 మంది ఉపాధ్యాయులను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు కేంద్ర విద్యాశాఖ తెలిపింది. ఇక పురస్కారాల కార్యక్రమం అనంతరం రామ్నాథ్ కోవింద్ విద్యార్థులతో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీపై చర్చించారు. అంతేకాకుండా కరోనా సమయంలో ఆన్లైన్ ద్వారా విద్య చూపుతున్న ఉపాధ్యాయులను ప్రశంసించారు. విద్యారంగంలో విజయం సాధించాలంటే టెక్నాలజీ ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నదో తెలుసుకోవాలన్నారు. కాగా దేశవ్యాప్తంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయులకు ప్రతి ఏడాది ఉపాధ్యాయుల దినోత్సవం రోజున కేంద్ర విద్యాశాఖ నేషనల్ టీచర్స్ అవార్డ్స్ తో సత్కరిస్తోంది. 1962 నుంచి ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది పురస్కారాల కార్యక్రమాన్ని వర్చువల్ గా నిర్వహించాల్సి వచ్చింది. ఈ కార్యక్రమానికి హాజరైన వారందరూ ఫేస్ మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను మర్యాద పూర్వకంగా కలిసి వర్చువల్ కార్యక్రమానికి ఆహ్వానించినట్లు, నేషనల్ టీచర్ అవార్డ్ కార్యక్రమంపై చర్చించినట్లు విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియల్ గురువారం ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ పురస్కారాల ప్రధాన కార్యక్రమంతో పాటు తాజాగా తీసుకొచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని హైలైట్ చేసేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తో కలిసి విద్యాశాఖ వెబినార్లను కూడా నిర్వహిస్తోంది. ట్విట్టర్, ఫేస్బుక్ తదితర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో క్యాంపెయిన్లను కూడా చేపడుతోంది. ABN నేషనల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.